हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग अंडी अंदर बहुनारा टिफिन चेसारा काफी तागारा टी तागारा ओके ना रोज़ व्लॉग चिन्ना व्लॉग एला उंदी कमेंट सेक्शन ओके ना फ्रेंड्स इधी इपड़े वैसा गार्ल पिंडी मिक्सी वैसा ग्राइंडर नाकु चेडिपोयिंदी अंदुकने इपड़े गार्ल तिनालनिपिस्तुन्नारु अंदुकने नाइट ने नाना पोसानु गारली पिंडी तो पाटू अट्टु कोड़ा पोसेसानेंडी अच्छे मेंतुलु पच्चनि पुप्पु अला वेस्तानु कानी रात्रि असलु टाइम लेदु 11:30 की नाना पोसानु अंदुकने इप्पुडु मिक्सी वेयाली ग्राइंडर उंदी कानी अदि चेडिपोयिंदी इदिगोंडि गारली पिंडिकी कलुपुकुंटुन्नानु ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత కొంచెం salt తగినంత వేసుకున్నాను కొంచెం లైట్ లిటిల్ బిట్ సోడా ఉప్పు వేసుకున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేయను మీ అంకుల్ తిన్నరు అందుకని ఇదిగోండి ఇక్కడ నేను గారెలు వేసేస్తున్నాను ఇలాగా అప్పటికప్పుడు వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా ఇలాగా వేసేసుకుంటున్నాను ఇలాగా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది సూపర్ గా ఉంది తిన్నాం కూడా తినేసాం చాలా బాగుంది టేస్ట్ అనేది మీ అంకుల్ అలాగా వీడియో తీస్తున్నారు అది మీరు కూడా ట్రై ఈ రోజు ఏం తిన్నారు మీరు మీరు ఏం టిఫిన్ తిన్నారు నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వంట అయితే మాత్రం చేయలేదు నేను वेजिटेबल्स लेवु ई रोजु वेल्लाली मार्केट की ओय एंटी पेरेंट्स किचन चेस्तुन्नारु पेरेंट्स उन्नायि ना मुंदु इला तर्वात पचड़ी कूडा इला चेसेसानु अंडि चन्नपप्पु पचड़ी मी अंकुल की चाला इष्टमु इंट्रेस्ट गा तिंटारु मार्केट की बयलुदेरुतुन्नाम अन्नमाट डोर वेसेसानु इप्पुडु ఇలా గ్రైండ్ వేసేసుకున్నాను కొంచెం ఏంటి అంటే నేను పచ్చన పప్పులో కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తాను అండి కొంతమంది పచ్చిది వేసుకుంటారు పచ్చిది నాకు అవైలబుల్ గా ఉండదు అని చెప్పేసి నేను కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటాను అంటే తురుము ఇదిగోండి తింటానికి రెడీ అయిపోతున్నాము ప్లేట్స్ కూడా రెడీ అయిపోయాయి తినేసేసాము పాలు కూడా తాగేసేసాను ఇప్పుడు ఈ టైం లో ఇది ఫ్రెండ్స్ చేసిన చిన్న వ్లాగ్ అండి మార్నింగ్ టైం లో అలాగా అంటే నైట్ వచ్చాను అంటే నైట్ 10:30 అయ్యింది షాప్ దగ్గర నుంచి వచ్చేసేటప్పటికి తర్వాత రే మార్నింగ్ కి టిఫిన్ ఏం లేదు అని చెప్పేసి అలాగా బియ్యం మినపప్పు మళ్ళీ నానవేసుకోవడం జరిగింది గ్రైండర్ అయితే వేయడం లేదండి ఎందుకంటే గ్రైండర్ వేసే టైం కూడా ఉండటం లేదు అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే మిక్సీలోనే వేసేస్తున్నాను అన్నమాట అలాగా కొంచెంగానే నానబెట్టేసేసుకున్నాను మిక్సీలో వేసేసుకున్నాను తర్వాత మినపప్పు విడిగా కొంచెం నానబెట్టుకున్నాను ఎందుకంటే 2 డేస్ నుంచి మీ అంకుల్ గారెలు అడుగుతున్నారు లాస్ట్ టైం బొండాలు చేశారు కదా అప్పటి నుంచి మీ అంకుల్ గారెలు కూడా వెయ్యి అన్నారు అందుకని గారెలు వేద్దామన్న ఉద్దేశంతో కొంచెమే మినపప్పు అనేది నానబెట్టుకోవడం జరిగింది మార్నింగ్ అలాగా మిక్సీ వేసేసుకున్నాను అలా గారెలు వేసేసాను తర్వాత అట్టిపిండి కూడా రెడీ చేసుకున్నాను తర్వాత వంట అయితే మాత్రం చేయలేదు అండి ఎందుకంటే ఇంట్లో కూరగాయలు అనేవి లేవు 3 డేస్ నుంచి వాటర్ వస్తాయేమోనని వెయిట్ చేస్తున్నాము మాకు 10 డేస్ అయ్యిందండి వాటర్ వచ్చి నిజంగా చాలా బాధ కలుగుతుంది ఎందుకు అక్క అంటారేమో ఏమో ఎక్కడో పైపులు బాగు చేస్తున్నారని ఏదో చెప్పారు అందుకని డైలీ వెయిట్ చేస్తున్నాము 10-11 దాకా వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ టైంలో రాలేదు ఇందాక గాని కొంచెం వచ్చిన వాటర్ అంతే ఒక 15 మినిట్స్ వచ్చేయి ఆ వాటర్ పట్టుకోవడమే నాకు తెలియదు ఎప్పుడు వాటర్ వచ్చేయో తెలియదు ఒక 3 వాటర్ బబుల్కి పట్టాము అంటే బబుల్ అంటే బిందులకి 3 బిందులకి పట్టాము అంతే మళ్ళీ ఆ నీళ్ళు ఎప్పటికి వస్తాయో ఏమో నాకైతే తెలియదు మరి మీకు అలానే వస్తున్నాయా వాటర్ మాకైతే అసలు రావట్లేదు ఫైరస్ వాళ్ళకి మాత్రం జనరల్గా ఎలా అయితే వస్తాయో అలానే వస్తున్నాయంట మాకైతే వాటర్ అనేది రావటం బ్యాక్ సైడ్ గిఫ్ట్లు చూసారా అవన్నీ మన సబ్స్క్రైబర్స్ గిఫ్ట్స్ ఏనండి అవి కూడా కొరియర్ చేయాలి కొన్ని కొరియర్ చేయడానికి రెడీ అవుతున్నాయి అవి చూసారా
మీ గిఫ్ట్స్ ఎక్కడికి పోలేదు, ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి, సెండ్ చేస్తాను టైంకి. కొంచెం బిజీగా ఉన్నాం కదా అందుకని. ఇప్పుడు ఆల్రెడీ షాప్ కూడా తీసేశారు మీ అంకుల్ ఫైరాజ్ ఉన్నారు షాప్లో. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాము. అది మా గార్డెన్ మీరు చూడలేదు కదా, పైన ఉంది, చాలా బాగుంది. మా గార్డెన్ గురించి మీరు చూడాలి అనుకున్నా, నేను ఏ ప్లాంట్స్ నాడుతున్నాను అని చూడాలి అనుకున్నా, నాకు చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుందండి. వాటి అంటే డైలీ మార్నింగ్ పైకి వెళ్ళటము, తర్వాత వచ్చిన తర్వాత 10 o'clock అయినా సరే, 10:30 అయినా సరే పైకి వస్తే చూసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మార్నింగ్ కూడా వెళ్ళాను, అయితే నేను వీడియో అయితే తీయలేదు. అది చూడాలి అనుకుంటే మాత్రం కింద లింక్ ఇస్తాను, మీరేం చేస్తారు అంటే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నచ్చితే షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్స్? సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాము.